ఒకప్పుడు మీకు ఈ పీఠంలో స్వామివారిని చక్కగా ఎంతసేపు కాలం అంతసేపు పూజించుకునే అవకాశం ఉండేది, మరి ఇప్పుడు మీకు ఈ భక్తులు రావడం ఇట్ల వల్ల మీకు అంత టైం దొరుకుతుందమ్మా? ఇప్పుడు కాలం కుదురుతుంది, నాకు టైం కరెక్ట్, స్వామి దగ్గర నేను కరెక్ట్ వచ్చి కూర్చుంటాను, మేము మాట్లాడుకుంటాం. ఫస్ట్ మాకు కావాలి, మెడిటేషన్ చేసుకుంటాను డైలీ. ఈ మధ్యలో అయితే తిరుగుతున్నారు ఇక్కడ స్వామీజీ. ఒకరోజు ఇట్లనే మెడిటేషన్ చేసినా కళ్ళు మూసుకొని కూర్చున్నా, కళ్ళు ఇప్పొద్దు ఇప్పొద్దు అంటున్నాను. నాకెందుకో కొద్దిగా ఇప్పిన, ఇప్పగానే ఈ చెయ్యి ఇలా కనిపించింది సార్, నిన్నేమైంది ఇట్లా ఇక్కడే కూర్చున్నారు స్వామీజీ వచ్చి కూర్చొని ఇంత ఉంది ప్లేస్ వరకు, ఈ తోడ ఇక్కడ దాకా అనిపిస్తుంది. మళ్ళీ స్వామీజీకి చూసిన కాలు ఇది కిందికి పెడుతున్నారు, కిందికి పెట్టి చూడు నేను అంటే రెండు కాళ్ళు ముక్కున్నా. తర్వాత తిరుపతి బాలాజీ కనిపిస్తున్నారు పైన కనిపిస్తుంది. నేను దత్తకు పిలవనికి వచ్చినా అన్నారు, మీరు ఏమైనా చేసుకోండి, గురువు గురువు కదా మీరు, 6 అవుతుంది వచ్చి మీద మెడిటేషన్ చేసే టైం, మీదకి వచ్చినాక ఈ ఫోటో కిందికి జారిపోయింది, మొత్తం కిందికి అయిపోయింది. మళ్ళీ వచ్చి కూర్చొని నాకు తీసాడు, పోను బయటికి పోయిన, ఎక్కడ పోయినారని స్వామీజీకి అడిగిన లాస్ట్కి, స్వామీజీ మీరు పోయినారంట కదా బయట, తిరుపతి పోయి వచ్చిన, స్వామి వచ్చిన కదా పిల్లవానికి పోయి వచ్చిన అంట, బాలాజీ వచ్చిన ఉండే కదా తిరుపతి నుంచి వచ్చి తొలకపోయినారు. మళ్ళా రాత్రి పొద్దురు పొద్దున్న వచ్చినారు, రాత్రంతా మీటింగ్ జరిగిందంట. మీరు ఇలా దత్తుడు కనిపిస్తాడు, ఆయనతో మాట్లాడుతుంటాను, ఇలాంటి విషయాలు ఉన్నాయి కదా, ఈ విషయాలన్నీ మీ కుటుంబ సభ్యులు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైనా నమ్మేవారా మీ మాటల్ని? వారు ఫస్ట్ నుంచి నమ్ముతారండి, ఇప్పటిసంది కాదు, ఫస్ట్ నుంచి నమ్ముతారు, అందరు నమ్ముతారండి. వాళ్ళ కళలు వచ్చింది నాకు చెప్తుండే, నా కళలు వచ్చింది వాళ్ళకు, అంటే సంసారం ఉండి ఎప్పుడు మాట్లాడలేము మేము, దేవుని గురించి 24 అవర్స్ మాట్లాడతాం ఎప్పుడు. ఇంటికి వస్తే అదేం వచ్చాడు, దేవుడు ఇట్లా చెప్పిండు నా కళ ఇది వచ్చింది అది వచ్చింది ఇదే మాటలు. అదే అమ్మ, ఈ గురు పౌర్ణమికి స్వామివారు ఏ రూపంలో దర్శనమిచ్చారమ్మా? ఈసారి జోలి ఎక్కువ కనిపించింది, పట్టుకొని తిరుగుతుంది జోలి ఇట్లా వేసుకొని, అది ఒకటే కనిపించింది. ఒక్కొక్కసారి మొత్తం రూపాయలు చూపెడతారు, ఒక్కొక్కసారి ఏమో సగం సగం చూపెడతారు, మొత్తం చూపెట్టంటే చూపెడతా ఉంటారు, ఇక్కడ దాకా చూపెడతారు, సైడ్ చూపెడతారు, మెడలో చూడమంటారు, నా బట్టలు చూడమంటారు, నా ధోతి బాగుందని చూస్తా అట్లా చూపిస్తూ ఉంటారు ఒకటొకటి. అంటే ఎంతోమంది ఇక్కడ దత్తాత్రేయుడు దర్శించుకోవాలి, మీ పీఠంలో కాసేపు ధ్యానం చేసుకొని వస్తుంటారు, కానీ చాలామంది వేరే సమస్యలు, రకరకాల సమస్యలతో వస్తుంటారు కదమ్మా, అలాంటి వారికి మరి పరిష్కారం అవుతున్నాయమ్మా? పెళ్లి సమస్యలు ఎక్కువ వస్తాయి, పెళ్ళి అయిన వాళ్ళు కూడా పెళ్లి కాని వాళ్ళు కూడా వస్తారు, విరాకులు ఎక్కువ ఇస్తున్నాయి, అదే చాలా బాధ అనిపిస్తుంది. ఏంది వద్దు నాకు ఇడిచిపెట్టిన, ఎన్ని సంవత్సరాలు 3 అయిపోయింది, 5 అయిపోయింది, 10 అయిపోయింది, ఎందుకో ఇడిచిపెట్టి ఉంటారో ఏమో, చాలా బాధ ఇచ్చిండు అంటారు. ఏం బాధలో ఏమో అర్థం కాదు, బాధ నింది ఎవరు ఉన్నారండి, అందరికీ బాధలు ఉంటాయి, ఇడిచిపెట్టి ఉండొద్దు. అంటే అమ్మా ఇప్పుడు డైవర్స్ అంటే విడాకుల కోసం వచ్చే భార్యాభర్తల్ని వాళ్ళని కలపడానికి మీరు వారికి మరి ఎలాంటి పరిహారాన్ని చెప్తుంటారు? చెప్తామండి, కొన్ని కొందరు కలుస్తారు, కొందరు ఏమో కాదమ్మా నాకు వద్దు అంటారు, ముఖం మీద అనేస్తారు వద్దమ్మా మేము విడిపెట్టి ఉంటామంటారు. కొందరికైతే మంచిగా జరుగుతారు, మంచిగా హాయిగా ఉంటారు అండి. ఒకటి అగరబత్తీలు ఇస్తేనే వాళ్ళకి మంచిగా అవుతున్నారు, చాలామంది భక్తులు చెప్తారు అమ్మ మీరు అగరబత్తీలు ఇచ్చినారు మంత్రిచ్చి, నేనేం మంత్రిచ్చా, వాళ్ళు చెప్పింది మంత్రమే చదువుతాం, మంత్రిచ్చి ఇచ్చినది 15 పెళ్ళి అయిపోయింది అమ్మా మాకు అంటారు. కొందరు ఏమైనా మా కూతురు కరుపుతోంది సంతోషం అమ్మా, మొన్న కూడా వచ్చి అమ్మా మీరు కొబ్బరికాయ ఇచ్చినారు రిజల్ట్ వచ్చిందమ్మా అన్నారు సరేలే. అదే అమ్మా, ఎంతోమంది వచ్చి వాళ్ళ బాధలను ఇవన్నీ మీకు చెప్పుకుంటారు కదా, మరి ఆ కర్మలు మీకు చుట్టుకుంటాయని ఏమైనా అనిపిస్తుందా? నాకెప్పుడు భయం అనిపించలే, ఆ కృప ఉంది వాళ్ళకి అంతే. అంటే చాలా నెగటివ్ ఉందండి వాళ్ళకు, అయితే వాళ్ళకు ఫస్ట్ చూడమంటున్నాను ఎంత ఉంది, చూసుకున్నాక 10 కూడా 100 కూడా ఉంటాయి, 100 ఉన్న వాళ్ళకి కొద్దిసేపు బయట కూర్చోమంటారు, వాళ్ళు బయట కూర్చున్నాక వేరేతో చూసుకో మాట్లాడితే తర్వాత కొన్ని తగ్గిస్తారు స్వామీజీ అక్కడ కూర్చుంటే, బయట కూర్చుంటే తగ్గిపోతాయి, తగ్గిపోగానే మళ్ళీ వచ్చిన సెకండ్లో అయిపోతుంది అండి. ఒక్కొక్కసారి అలసిపోతాం మేము కూడా, కలర్ నీళ్ళు ఇట్లా వస్తాయి వాళ్ళ దగ్గర ఎక్కువ నిన్న గట్టు, వాళ్ళ నొప్పిలు మాకు వచ్చాయి ఆటోమేటిక్ వచ్చేస్తాయి, వాళ్ళు ఏం నొప్పి ఉంది మా దగ్గర వచ్చేసి చెప్పంగానే అవును ఈ నొప్పి ఉంది, నెత్తి నొప్పి ఉంది, నడుము చెస్ట్ నడుము కాలు వచ్చేస్తాయి ఆటోమేటిక్ వచ్చేసాయి వాళ్ళకి, మాకు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. వాళ్ళు కొద్దిసేపు బయట కూర్చోబెట్టి మళ్ళీ పిలిపిస్తే అది నొప్పులు మాకు రావండి అప్పుడు, అప్పుడు సమయం చూసుకుంటాం. అంటే మీ దగ్గరకు వచ్చేవాళ్ళు అంటే చాలా దూరాల నుంచి ఎక్కడెక్కడో విజయనగరం శ్రీకాకుళం నుంచి బెంగళూరు నుంచి ఇలా వస్తున్నారు కదా, ఎందుకు ఇంత మీరంటే ఎంత ఇష్టంగా నా ఆవిడ దగ్గరికి వెళ్తే పని అవుతుంది అని వస్తున్నారు, మీరు ఎలాంటి పరిహారాలు చెప్తుంటారు? చెప్తామండి, కొద్దిగా ఐటమ్ ఇస్తాం,
రూపం వేసుకోమని దాంతో కవర్ అయిపోతుంది. మళ్ళీ 9 రోజుల తర్వాత మళ్ళీ రమ్మంటాం. కొందరికేమో మళ్ళీ వస్తాయి నెగిటివ్, అది ఇల్లు చూడకపోతాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇల్లు చూడాలి కంపల్సరీ, మనిషికి చూపుల చూడాలి కంపల్సరీ. అలా చేస్తే కవర్ అయిపోతుంది. ముందేమో ఒకటి బాడీకి చూస్తుండే వాళ్ళకు, అయితే మళ్ళీ ఇంటికి పోయినాక ఇంట్లో ఉంటే ఎగిపోతున్నాయి. మళ్ళీ రిటర్న్ ఎందుకు వస్తున్నాయని మళ్ళీ క్యాచ్ చేసి ఇంటి ఫోటో కంపల్సరీ తెప్పిస్తున్నాం. ఇంటి ఫోటో వాళ్ళ ఫోటో ఉంటే జరిగిపోతుంది. వచ్చిన వాళ్ళందరికీ చెప్తుంటారమ్మా, ఇప్పుడు మీ ఇంట్లో కంపల్సరీగా ఆ దత్తాత్రేయుడి ఫోటో ఉన్న పెట్టుకోండి అని చెప్తుంటారా? అవును, విగ్రహం కూడా వాళ్ళు తెచ్చినారు భక్తులు, పూజ చేసి ఇవ్వని చేతికి ఇచ్చిపోతున్నారు. ఇక మొన్న తెచ్చిచ్చినారు, గురుపుని వైనాక తీసుకుపోతామని ఇచ్చిపోయినారు. మానస సరోవరం నుంచి ఒక రాయి తెచ్చిచ్చినారు ఒక భక్తులు, అది పెద్దగైతుంది మా దగ్గర, ఆటోమేటిక్ పెద్దగైతుంది. ఇంతమంది ఎక్కడెక్కడో మీకు తెలియని వాళ్ళు, ఎప్పుడు ఇంతకుముందు కలవని వాళ్ళు అందరూ మీ దగ్గరికి వస్తుంటారు కదా, ఏంటి వీళ్ళకి నాకు మధ్యలో ఉన్నటువంటి బంధం అని అలా అనిపిస్తుంటుందా? అవునండి, బంధం ఉండే ఆత్మబంధువులు వీళ్ళంతా, ఆత్మబంధులే మనకు. మీరు కూడా ఆత్మబంధులే, అందరు ఆత్మబంధులు. అంటే పోయిన జన్మలు కలిసిన వాళ్ళే, ఈ జన్మలు మళ్ళీ వచ్చినారు అంతే. రకరకాల సమస్యలతో గురువుల దగ్గరికి వెళుతున్నారమ్మా, కానీ వాళ్ళ సమస్యలు తీరట్లేదు, ఇంకా అలాగే ఉన్నాయి అంటున్నారు, దానికి కారణం ఏమై ఉంటుంది? కర్మ, కర్మ, కర్మ తొలకే శక్తి వాళ్ళ దగ్గర లేదు, గురు తప్ప ఎవరు కలపలేదండి. ఒకసారి ఒక గురు వచ్చిపోయినారు ఇక్కడ, వచ్చి చూసి చాలా బాగుంది. మా శ్రీశైలంలో ఉండే ఒక పెద్ద స్వామీజీ వారు అనుకోకుండా ఒకసారి మీ దగ్గరికి వచ్చారు ఈ మధ్యన, దేని గురించమ్మా? ఏదో బాధకు వచ్చినారు, కడుపులో మందు చూస్తే వాళ్ళు చెప్తున్నారు, నాకు తెలుస్తుంది. చాలామంది అంటారు ఏ గురువు పోతే మీరు చెప్పినట్లు చెప్తున్నారు అని, అది జరిపే శక్తి అక్కడ కనిపించలేదంట వాళ్ళకు, ఉంది అని అంటున్నారు కానీ జరిపే శక్తి అక్కడ కనిపించలేదు, అలాగే ఉండిపోతుంది. ఇక్కడ వస్తే మాత్రం జరిగిపోతుంది. ఈ పౌర్ణమి నుంచి, గురు పౌర్ణమి నుంచి వచ్చే గురు పౌర్ణమి వరకు ఏ విధంగా ఉంటే అందరూ సుఖ సంతోషాలతో ఉంటారమ్మా? భక్తి చేయండి, భక్తితో ఉండండి అంతే. అబద్ధం మాట్లాడదు, అబద్ధం మాట్లాడి మళ్ళీ నెగిటివ్, కర్మ పెరుగుతూ ఉంటుంది. ఎంత అబద్ధం మాట్లాడాలంటే కర్మ పెరుగుతూ ఉంటుంది. దత్త అనుగ్రహం పొందాలంటే స్వామిని ఏ విధంగా పూజించాలమ్మా? అంటే చాలామంది పూజ చేసేటప్పుడు బొట్టు అక్కడిక్కడ పెడతారు. మీరు కావాలంటే ఇప్పుడు మేము చెప్పింది వీడియో మీరు వింటున్నారు కదా, మీ పూజ రూమ్లో పోయి చూడండి ఒకసారి. బొట్టు ఎలా పెడతారంటే కళ్ళకు వచ్చేసేది, కళ్ళకు ముక్కు ఇక్కడ పెట్టేస్తారు. మీకు ఎలా చూస్తారండి, చూడలేదు కదా. చిన్నదన్న పెట్టండి, కానీ మధ్యలో పెట్టండి, బౌరి మధ్యలో. పూలు కూడా మధ్యలో పెట్టండి, కాదంటే కళ్ళ దగ్గర పెట్టేస్తారు. పూలు ఇట్లా పెట్టి కళ్ళు మూసుకుంటారు. మూసుకుంటే దేవుడు ఎక్కడ కనిపిస్తారు? మీకు ఎలా చూస్తారంటే మేము చాలా పూజలు చేస్తాము, నాకు దేవుడు కరుణిస్తలేడు, ఎన్ని పూజలు చేసినామంటే ఒక్కసారి మీ పూజ రూమ్లో చూడండి, ఎన్ని తప్పులునే సర్ చేసుకోండి. కంపల్సరీ మీరు చూస్తారండి. చాలామంది కళ్ళకు పెట్టేస్తారండి విగ్రహాలు, పెద్ద చిన్నగా ఉంటాయి కదా, ఇట్లా పెట్టేస్తారు. ఇట్లా పెట్టగానే కన్ను దగ్గర వచ్చేస్తాయి, వాళ్ళు కన్ను మూసుకుంటారు. అప్పుడు ఎట్లా చూడలేరు కదా. పూలు కూడా ఎంత నెత్తి మీద పెడతారు, కింద పెట్టండి పాదాలు హాయిగా.